ఇక్కడ మన తెలంగాణలో టీడీపీ ఇప్పుడు గట్టి బలంగా ఎదుగుతుందని చెప్పొచ్చు ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ఎన్ని నియోజకవర్గాల్లో మన టీడీపీ పార్టీ నిలబడుతుంది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో మరి ఈ మధ్య జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉండడం చాలా అవసరం అని కూడా ప్రజలు భావిస్తున్నారు ఆ తరుణంలో ప్రస్తుతం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు 119 స్థానాల్లో పోటీ చేయడానికి వారు కార్యచరణ ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మరి ఈ మధ్య కాలంలో 17 పార్లమెంట్లోని అందర్ని పిలిచి మరి పార్టీ పరిస్థితులు భవిష్యత్తు కార్యచరణ అభ్యర్థుల ఏ రకంగా మరి ముందుకు పోవాలనే అంశం మీద వారు ఒక 2 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దాంతో పాటుగా మరి అది పూర్తయిన తర్వాత మరి బస్సు యాత్ర కార్యక్రమం కూడా వారు మొదలు పెడుతున్నారు మరి రాబెట్టువంటి రోజుల్లో బస్సు యాత్ర కార్యక్రమంలోనే వారు అభ్యర్థులని మరి ఫైనల్ చేసుకుంటూ మరి 119 స్థానంలో పోటీ చేయడానికి మరి వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా వారు మాకు సంకేతాలు ఇచ్చారు ఆ దిశగా మేము ముందుకు సాగుతున్నాం ఓకే అంతేకాకుండా ఇప్పుడు మన ఇన్ని 119 నియోజకవర్గంలో నిలబడుతున్నారు కనుక ఇప్పుడు మన ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో ముఖ్యంగా పటేల్ పట్టుబుర వ్యవస్థ రద్దు చేసి మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి పేదోళ్లకు అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించి మరి మహిళలకు రిజర్వేషన్ కల్పించి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ ప్రాంతంలో కొంత వెనుకబడిన ఉద్దేశంతో చాలామంది చాలా వేరు వేరు పార్టీలు వెళ్ళిపోయినారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొంత బలహీన పడ్డది అనేది కొంత వాస్తవమైనప్పుడు కూడా దానివల్ల పార్టీ బలహీన పడితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా బలహీన పడ్డట్టుగా భావించారు బలహీన పడ్డరు కూడా పేద వర్గాలందరూ కూడా కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజంగా పేదోళ్ల వేదిక కాబట్టి ఆ వర్గాలందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీని మరి నిలబెట్టడం కోసం దాన్ని పట్టించడం కోసం ప్రయత్నం చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో మెజారిటీ స్థానంలో తెలుగుదేశం పార్టీ తన సత్తాను చాటుకోవడానికి ముందుకు సాగుతుంది అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అది అవసరము అది వారి బాధ్యత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీరు నిలబడే కాన్షియస్ లో ఎంత మెజారిటీ తోటి గెలుస్తారని ఖచ్చితంగా మీరు చెప్పాలనుకుంటున్నారు మా మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరి ఆవిర్భించి నుంచి మునుగోడు నియోజకవర్గంలో మరి 3 సార్లు తెలుగుదేశం పార్టీ బీమా మీద పోటీ చేయడం జరిగింది ఫస్ట్ ఒక గౌడ్కి ఇచ్చినారు 2 సార్లు పద్మశాలికి ఇచ్చినారు అయినా వాళ్ళు కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది అయినప్పుడు కూడా గెలుపు ఓటమితో సంబంధం లేకుండా పేద వర్గాలని మరి నాయకత్వం బాధ్యతలు అప్పచెప్పాలని నాయకత్వాన్ని పెంపొందించాలని చెప్పేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి ఈ వర్గాలని బీసీ వర్గాలని మరి నాయకత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసిండు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు మరి బీసీలకు మునుగో నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిండు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒక బీసీ నేతగా మరి అక్కడ మరి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా మరి ఆ నియోజకవర్గంలో ఇప్పటికు మరి మరి పోడు భూముల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ భూ నిర్వాసితుల విషయంలో కానీ ప్రాజెక్టు విషయంలో కానీ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలతో వెన్నంటి ఉన్నాం ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో పేద వర్గాల ప్రతినిధి ఎన్నుకోవడం కోసం ఎదురు చూస్తూ ఆ అవకాశం మరి మా పార్టీకి వస్తుందని భావిస్తున్నాం మేము పార్టీ ప్రజల మధ్య ఉండుకుంటూ మరి పార్టీని మరి ఆ రకంగా మా వాయిస్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు నిర్ణయిస్తారు ఏ రకంగా అనేది 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని చెప్తున్నారు కదా 119 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఎంచుకోవడం జరిగిందా ఒకవేళ ఎంచుకుంటే ఇప్పటివరకు ఎంతమందిని ఎంచుకున్నారు ఇంకా ఎంతమందిని ఎంచుకోబోతున్నారు ఈ మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసన జ్ఞానేశ్వర్ గారు మరి ప్రతి పార్లమెంటు వైజ్గా పిలిచి నాయకులందరిని కూర్చోబెట్టి మాట్లాడి దాదాపు 17 పార్లమెంట్లో 119 స్థానాల్లో మరి అందరి యొక్క ఎవరెవరి నాయకత్వాలు ఎట్లున్నాయని వారి యొక్క పరిశీలన చేయడం జరిగింది ముఖ్యంగా దాదాపు 119 స్థానాలకు దాదాపు 102 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని కోఆర్డినేటర్లని నియమించి మరి మండల కమిటీలని తర్వాత గ్రామ కమిటీలను వేయడం కోసం వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పింది ఆ దశగా కార్యక్రమాలు నడుస్తున్నాయి అందులో భాగంగానే 119 స్థానాలకు 102 స్థానాలను దాదాపు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కోఆర్డినేటర్ నియమించింది కాబట్టి దాంట్లో ఎవరైతే పోటీ చేయడానికి ఉత్సాహం ఉన్నారో ఇంకా పోటీ ఒకరిద్దరు స్థానాలు ఉన్న చోట ఏ రకంగా దాన్ని చేయాలనేది పార్టీ
ఆదిష్టానంతో మరి కాసన జ్ఞానేశ్వర్ గారు సంప్రదింపు జరుగుతుంది. దాని తర్వాత 119 స్థానాలకు ప్రతి స్థానంలో మరి దాదాపు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా 119 స్థానాల్లో పోటీ చేయాలని రాష్ట్రపతి అధ్యక్షుడు వారు ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఉన్నారు, మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలియజేస్తున్నారు. అట్లయితే ఖమ్మం సభ తర్వాత కొంచెం చల్లబడిందని మనం చెప్పుకోవచ్చు, దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో భారీ బహిరంగ సభతోని రాష్ట్ర రాజకీయాల్లో ఒక చలనం వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వం వస్తుందనే ఒక ఆలోచన ప్రజల్లో వెలిగింది. అందరూ కూడా మా దిక్కు చూసినారు, అది వాస్తవం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం వెళ్తారంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు మొదలుపెట్టి ఖమ్మం పోయే వరకు ఇక్కడ వారు 10 గంటలకు వెళ్తే ఖమ్మం వరకు 8 అయింది. అడుగడుగున ఇట్లా మన ఎల్బీ నగర్ కానీ, ఉప్పలు కానీ, నాగోలు కానీ, చౌటుప్పలు కానీ, ఇట్లా సూర్యాపేట కానీ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం దాకా అడుగడుగున ప్రజలందరూ వచ్చి బ్రహ్మరథం పట్టిరు. దాదాపు 10 గంటలకు వెళ్తే 8 గంటలకు పోయినట్టు ఎంత టైం పోయిందో మనం అర్థం చేసుకోవాలంటే నాయకుడిని చూడడానికి, నాయకుతో ఫోటో దిగడానికి, మరి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా అటువంటి స్పందన వచ్చింది. ఆ సభతోని మేము తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా నిలబడతానేది ఒక సంకేతం ఇచ్చినాం. దాని తర్వాత చల్లబడిన మాట వాస్తవం కాదు, ఎందుకంటే దాని తర్వాత మరి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తీసుకున్నాం. ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం 119 స్థానాల్లో దాదాపు కార్యక్రమం ప్రారంభమైతే 105 స్థానాల్లో దాదాపు బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మరి ఆయుర్వేద దినోత్సవం ఇక్కడ హైదరాబాద్లోనే జరిపినాం, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 17 పార్లమెంట్లో 17 సభలు పెట్టి బ్రహ్మాండంగా మరి ఎన్టీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజలకు వివరించడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ మధ్యకాలంలో దాదాపు 4 రోజుల పాటు ప్రతి పార్లమెంట్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో పిలిచి మరి వారి యొక్క స్థానిక వివరాలు తెలుసుకొని మరి రాబేటువంటి రోజుల్లో ఏ రకంగా మనం వివరించాలనే దాని మీద 17 పార్లమెంట్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి సమీక్ష నిర్వహించి ఒక కార్యాచరణను తయారు చేయడం జరిగింది. దాంతోపాటుగా 17 పార్లమెంట్లు పూర్తి స్థాయిలో కమిటీ వేయడంతో పాటు రాష్ట్ర కమిటీ వేయడంతో పాటు మరి అనుబంధ సంఘాలను వేయడం, అనుబంధ సంఘాలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడం, వాళ్ళు బాధ్యతలు అప్పగించినటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 17 పార్లమెంట్లో మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి బాధ్యతలు స్వీకరించడం, పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేయడం, ఆ తర్వాత ఈ పార్లమెంటు స్థాయిలో ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోమని వాళ్ళకి ఆదేశించడం. కాబట్టి ఈ రకంగా ఈ 2 నెలల కాలంలో రాబోయేటువంటి 2023 ఎన్నికల్లో ఏ రకంగా వివరించడం మీద పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ జరిగింది. కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా స్తబ్దత లేదు, మరి కొంత సంస్థాగతంగా కానీ అంతర్గతంగా కానీ కొంత నిర్మాణ దిశగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ బస్సు యాత్రతోని మరి ఖమ్మం సభ కంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో ముందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.